నియమం చెప్పాడు సర్వజ్ఞుడు, ఆయనకి తెలుసు. ఏ ప్రాణి దక్షిణం వంక చూస్తూ ఉత్తరానికి ముఖం పెట్టుకుని పడుకుని కనపడుతుందో దాన్ని తల తీసి పట్టండి అన్నాడు. ఎందుకని అంటే పడుకునేటప్పుడు దక్షిణం వైపు కనపడేటట్టుగా ఉత్తరం వైపుకి తలపెట్టి పడుకుంటే అది వాడికి అరిష్టం. అలా పడుకున్నవాడు ఎక్కడ అలవాటు ఉన్నవాడు ఉంటాడో వాడి వలన అక్కడ ఉన్నవాళ్ళకు కూడా అరిష్టం. కళ్ళు విప్పగానే దక్షిణాన్ని చూడకూడదు. దక్షిణానికి యమధర్మరాజు గారు అధిపతి, పితృదేవతలు ఉంటారు అక్కడ. అందుకే అన్నం వండినప్పుడు కూడా అన్నాన్ని దింపినప్పుడు ఎప్పుడూ కూడా తూర్పుకి తిరిగి వంట చేస్తారు కదా వంటశాలలో, వంటశాలలో ఎప్పుడూ ఆరది తూర్పుకి తిరిగి వంట చేయాలి. ఇంట్లో యజమాని పిల్లలు కడుపు నిండా తిని ఆరోగ్యంగా ఉంటారు. ఆ అన్న పాత్ర దింపినప్పుడు ఎడం వైపుకి దింపాలి తప్ప కుడివైపుకి దింపకూడదు, తన కుడివైపుకి దింపకూడదు. తన కుడివైపుకి దింపింది అనుకోండి ఇక దాన్ని దేవతలు తినరు. కుడివైపుకి దింపితే దక్షిణం వైపు కడుతుంది కదా, తూర్పుకి తిరిగి వంట చేస్తూ కుడి చేతి వైపుకి దింపింది అనుకోండి అది ఏ దిక్కు అయింది, దక్షిణ దిక్కు అయింది. దక్షిణం వైపుకి ఏది ఉంచారో దాన్ని వెంటనే పితృదేవతలు చూస్తారు, అది యమస్థానం దక్షిణ దిక్కు. దాన్ని పితృదేవతలు తింటారు, పితృదేవతలు ముట్టుకున్న దాన్ని ఇంకా దేవతలు ముట్టుకోరు. మీరు మళ్ళీ తీసుకొచ్చి దాన్ని నైవేద్యం పెట్టారనుకోండి ఇక దేవతలు తీసుకోరు దాన్ని. అందుకే మొదట ఎడం చేతి వైపుకి దింపుతారు. అందుకే మీరు ఎప్పుడైనా కొంచెం జాగ్రత్తగా గమనిస్తే హోమ ప్రక్రియ చేస్తారు, హవిస్ ఇచ్చేటటువంటి పాత్ర ఉంటుంది, వండిన పదార్థాన్ని హవిస్ అని వేస్తారు, అన్నం మెత్తగా ఉండి ముద్ద వేస్తారు. వేసేటప్పుడు ఆ పాత్రను ఏం చేస్తారంటే మొట్టమొదట దర్భ వేసి పెట్టి ఎడం వైపుకి జరుపుతారు దాన్ని. ఎడం వైపుకి జరుపుతారు ఎందుకు జరుపుతారంటే ఓసారి ఇది దేవతలు తినడం కోసం వండాము అని. దాని శేషం తింటారు, అది దీక్ష అంటారు, యజ్ఞమునకు దీక్ష. దాని శేషం తింటారు మిగిలిపోయిందని ఇప్పుడు దీక్షితుడు అని పిలుస్తారు. కాబట్టి ఎప్పుడూ కూడా దక్షిణ దిక్కుని చూస్తూ ఉత్తరానికి తలపెట్టి పడుకోకూడదు.